గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు TV5 టాప్ స్టోరీ. తెలంగాణలో రోజు రోజుకి జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఒకంత బాధగా ఉంది. రాజ్యాంగాన్ని రచించినప్పుడే అంబేద్కర్ గారు చెప్పారు, రాజ్యాంగం రచించటం గొప్ప కాదు, దాన్ని అనుసరించే వాళ్ళు ఉన్నప్పుడే దానికి విలువ పెరుగుతుందని. అలాగే ఈరోజు చూసినట్టయితే అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడే కాదు, గత కొద్ది మాసాలుగా రాజ్భవన్ వర్సెస్ ప్రగతి భవన్, ఏదైతే జరగకూడదో అదే జరుగుతోంది. ఎవరి ఇద్దరి మధ్య విభేదాలు రాకూడదో, అభిప్రాయ భేదాలు రాకూడదో, వారిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వస్తున్నాయి. కారణం ఏమైనా కావచ్చు, సిచ్యువేషన్ ఏదైనా కావచ్చు, ఎవరు ఎవరైనా కారణం కావచ్చు, ఈ వార్తలు బయటకు రావడం తెలంగాణ సమాజానికి మంచిది కాదు, తెలంగాణ అభివృద్ధికి మంచిది కాదు. సఖ్యతగా ఉండాల్సిందే. ఎవరు ముందెళ్ళి పలకరిస్తారో, ఎవరు ఎలా సమస్యను పరిష్కరిస్తారో వారిలాంటి పెద్దవాళ్లకు చెప్పాల్సిన అవసరం లేదు. కేసీఆర్ గారు 1978 నుంచే రాజకీయాల్లో ఉన్నారు, 83 నుంచి ఇప్పటి వరకు మరి ఎమ్మెల్యేగా, మంత్రిగా, కేంద్ర మంత్రిగా, అందరూ మెచ్చిన ముఖ్యమంత్రిగా ఉన్నారు, తెలంగాణ సాధించిన వీరుడిగా కీర్తి పొందుతున్నారు. వారికి ఇంకొకరు చెప్పాల్సిన అవసరం లేదు. సమస్య ఏమిటో, సమస్య పరిష్కారం ఏమిటో వారి విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఇక తమిళిసై గారు, తమిళనాడు అంటేనే అక్కడ యువత కానీ వీరందరూ కూడా చాలా యాక్టివ్గా ఉంటారు, ప్రతిదానికి కూడా రియాక్షన్ ఎలా ఉంటుందో మనం తమిళ సినిమాల్లో చూస్తే తెలుస్తుంది. అక్కడ రాజకీయాలు అటువంటివి, తమిళసై మేడం గారు పెరిగిన వాతావరణం అటువంటిది. కాబట్టి ప్రతిదీ కూడా ఆర్గ్యుమెంట్తోనో ఇంకొక దానితోనో సాల్వ్ చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు. మొట్టమొదటగా కేసీఆర్ గారు మరి ఎక్కడ ప్రోటోకాల్ పాటించలేదు. తప్పనిసరిగా రాజ్యాంగం ప్రకారం మేడం గారికి, గవర్నర్ గారికి ప్రోటోకాల్ పాటించాల్సిందే. దాంట్లో సెకండ్ ఒపీనియన్ ఎవరికి ఉండడానికి వీలేదు. ఎస్పీలు ఎవరికిందైనా పనిచేయచ్చు, కలెక్టర్లు ఎవరికిందైనా పనిచేయచ్చు, అడ్మినిస్ట్రేషన్ ఎవరికిందైనా ఉండొచ్చు, కానీ గవర్నర్ గారి ప్రోటోకాల్ మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్. దాంట్లో సెకండ్ ఒపీనియన్ ఎవరికి ఉండడానికి వీలేదు. ఇక వ్యక్తిగత విషయాలు అంటారా, వారి అమ్మగారు చనిపోయినప్పుడు లేదా ఎవరో చనిపోయినప్పుడు పలకరించలేదు, లేదా హెలికాప్టర్ సమకూర్చలేదు, నో, అది వేరే విషయాలు, దానికి ఇది కాదు. అలాగే చాలామంది నా దగ్గరికి ఎందుకు వస్తున్నారంటే ముఖ్యమంత్రి గారు అవైలబుల్ లేదు కాబట్టి నో అనడానికి కూడా లేదు. ముఖ్యమంత్రి గారు ఎక్కడి నుంచి పనిచేస్తారో, ఎలా పనిచేస్తారో, ఎప్పుడు పనిచేస్తారో వారి వ్యక్తిగత ఇష్టం, దానికి రాజ్యాంగం రచించలేదు. వారు ఎక్కడ కూర్చుంటే అక్కడే ఆఫీస్, ఎక్కడ కూర్చుంటే అదే సీఎం ఆఫీస్. కాబట్టి సీఎం గారు కలవట్లేదు కాబట్టి నన్ను కలుస్తున్నారు. కలిసి ఏం చేస్తారు మీరు? తమిళిసై గారికి ఉత్తరం ఇచ్చారనుకుందాం, ఏం చేస్తారు వారు? మళ్ళీ గవర్నమెంట్కి పంపాల్సిందే కదా, అది కూర్చొని మాట్లాడుకోండి. అంతేకాకుండా ఇక పెరిగి 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 నేను తలుచుకుంటే ప్రభుత్వం పడిపోతుంది. ఎస్, గవర్నర్ గారు రద్దు చేస్తే ప్రభుత్వం పడిపోతుంది. చేసేస్తారా? చేసేస్తారా? భారతీయ జనతా పార్టీ, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఇదే పంథాన్ని అనుసరించారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది? అలాగే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నప్పుడు వివిధ రాష్ట్రాల్లో బీజేపీకి నచ్చని ప్రభుత్వాలు, బీజేపీకి నచ్చని పార్టీలు అధికారంలో ఉంటే కూడా ఇలాగే చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తు, ఇది రాజకీయంగా మంచిది కాదు, ప్రజలకు ఉపయోగపడేది కాదు. ఇవాళ ఇద్దరు వ్యక్తుల ప్రభావం రెండు పార్టీల మీద పడుతోంది. అసలు ఇప్పటికి కూడా ప్రగతి భవన్ వర్సెస్ రాజ్భవన్ అని కొంచెం క్లాసిక్గా ఉంటుందని పెట్టాను తప్ప క్యాప్షన్ అది కాదు. కేసీఆర్ గారు వర్సెస్ తమిళసై గారు బాగుండదని పెట్టలేదు. రెండోది బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ, నేను ఇలా అంటున్నందుకు కూడా ఎవరు బాధపడద్దు. అలాగే ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారో అదే మేము మాట్లాడతాం, కాస్త సభ్యత సంస్కారంతో మాట్లాడతాం, అంతే తేడా. వాళ్ళు అనుకుంటున్నారు ప్రజలు అట్లా. బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఇవాళ ఇక అన్నిటికన్నా హైలైట్. మొన్న ఈ మధ్య 19వ తారీఖు నాడు అనుకుంటా కేంద్ర ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వచ్చాయి, రిపబ్లిక్ డే ఎలా జరుపుకోవాలి అని చెప్పి ప్రతి రాష్ట్రానికి వచ్చాయి. రిపబ్లిక్ డే ఎట్టి పరిస్థితుల్లో కూడా గవర్నర్ గారి సమక్షంలో జరుగుద్ది. ఆగస్ట్ 15 ఆయా ముఖ్యమంత్రులు జెండా ఎగరేస్తారు, రిపబ్లిక్ డే మాత్రం గవర్నర్లు చేస్తారు, పరేడ్ కూడా ఉంటుంది. ఒక అద్భుతమైన దినం అండి. అసలు భారతదేశంలో మూడే రోజులు ప్రభుత్వ సెలవు దినాలు, ప్రభుత్వ లాంఛనాలతో చేయాలి, అందరూ కలిసి చేయాల్సిందే. ఎవరో ఈ మూడింటిని కించపరచడానికి వీల్లేదు. 1 ఆగస్ట్ 15, 2 జనవరి 26, 3 మహాత్మా గాంధీ గారు పుట్టిన అక్టోబర్ 2,
ఈ మూడు రోజులు మాత్రమే మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ జరుపుకునే రోజులు. ఈ మూడు రోజుల్ని నిషేధించడానికి ఎవ్వరికి వీల్లేదు, సెలవు ప్రకటించను అని చెప్పడానికి వీల్లేదు. మిగతా సంక్రాంతి, శివరాత్రి, రంజాన్, క్రిస్మస్ మీ ఇష్టం వచ్చిన పండుగలు చెప్పుకోండి, మీ ఇష్టం వచ్చిన పుట్టినరోజులు చెప్పుకోండి, అవన్నీ కూడా సెలవు దినాలు మాత్రమే, సెలవు దినాలు మాత్రమే. ప్రభుత్వం ఏం చేయదు, ప్రభుత్వం ఏం చేయదు, సెలవు చూరుకుంటుంది అంతే. కానీ ఈ మూడు మాత్రం నిర్వహించాల్సిందే, వేడుకలు నిర్వహించాల్సిందే, రాబోయే తరాలకు ఈ మూడు రోజుల ప్రాశస్త్యం తెలవాల్సిందే. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ని ఖాతరు చేయలేదు ఇక్కడున్న లోకల్ ప్రభుత్వం. ఎందుకు చేయలేదు, వారి విఘ్నతగా వదిలేస్తున్నాం. కానీ హైకోర్టు చెప్పినట్టనే వినండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయాలి. కరోనా చూపించి చేయట్లేదని చెప్పి అడ్వకేట్ జనరల్ గారు వాదిస్తే, మరి కరోనా ఉన్నప్పుడు మనకు ఖమ్మం బహిరంగ సభ ఎలా పెట్టారు, 500,000 మందితో ఎట్ట పెట్టారు అని అడిగారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం లేదా రాజ్భవన్ ఆలోచించండి, ఇది ప్రజలందరికీ సంబంధించిన అంశం, భావి తరాలకు సంబంధించిన అంశం. ఇవాళ ముఖ్యమంత్రి గారు దయచేసి మీరు ఒక మంచి సంప్రదాయాన్ని నెలకొల్పండి. మీకు గవర్నర్ గారికి వేరే విధంగా రాజకీయ విభేదాలు ఉంటే ఉండొచ్చుగాక, కానీ ఇటువంటి రోజుల్లో మాత్రం ఒక మెట్టు దిగాలి అని నేను చెప్పను, కానీ అదే కరెక్ట్. మాట్లాడండి, గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళండి, మాట్లాడండి, ప్రజలకి మంచి సంప్రదాయాన్ని సంస్కృతిని నేర్పండి. చేయనివ్వండి పరేడ్, చేయనివ్వండి పరేడ్. మేడం గారు ఏదైనా అక్కడ కూడా ఏదైనా మాట్లాడితే ప్రాంతం గురించో పార్టీ గురించో మీ వ్యక్తిగతంగా మాట్లాడితే వారికి నష్టం తప్ప మీకు నష్టం లేదు. ఇది నా విజ్ఞప్తి, విజ్ఞాపన. ప్రజల తరఫు నేను మాట్లాడుతున్నాను సార్, ఆలోచించండి. ఇక ఇవాళ హైకోర్టులో జరిగిన విషయం కానివ్వండి, 26th ప్రాశస్త్యం కానివ్వండి, అసలు వీరి ఈ రెండు రాజ్యాంగ సంస్థల మధ్య ఎందుకు విభేదాలు వస్తున్నాయి, దాని పరిష్కారం ఏంటి? మనకు వీరయ్య గారు, ప్రముఖ మాజీ సంపాదకులు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు వారున్నారు. అలాగే రాణి రుద్రమదేవి గారు, భారతీయ జనతా పార్టీ ప్రముఖ నాయకురాలు. మరికొద్దిసేపట్లో దినేష్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి జాయిన్ అవుతారు. వీరయ్య గారు నమస్కారం సార్. నమస్కారం అండి. ఎస్ సార్, మీకు తెలవందేం లేదు, మీ సంపాదకీయాలు చూస్తూ మేము నేర్చుకునే వాళ్ళం సార్. ఇది ఇవాళ జరిగిన మొత్తం మీకు చెప్పాను నేను. ఇప్పుడు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నవాళ్ళు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడం అనేది గౌరవప్రదంగా ఉంటుంది, మర్యాదగా ఉంటుంది, అట్లా జరగాలని మనం కోరుకుంటాం. కానీ గవర్నరు, ముఖ్యమంత్రి వీళ్ళిద్దరూ ఎట్లా వ్యవహరించాలి అనేటువంటి విషయం మనం చూసినప్పుడు, ముఖ్యమంత్రి స్థానం ఒక రాజకీయ స్థానం, ప్రజలెన్నుకున్నటువంటి నాయకత్వ స్థానం. గవర్నర్ స్థానం ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి, అది కేంద్రం నుంచి నామినేట్ చేయబడినటువంటి పదవి. అది రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలి, గవర్నర్ వ్యవహరించాలి అనేది రాజ్యాంగం చెప్తున్నటువంటి అంశం. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎవరి పాత్రలు వాళ్ళు పోషించాలి అనేది ఎవరైనా కోరుకుంటాం. కానీ బాధాకరమైనటువంటి అంశం ఏమిటి, మనం కాంగ్రెస్ పాలనలో చూసాం, కుముద్బెన్ జోషి ముఖ్యమంత్రి గవర్నర్గా ఉన్నప్పుడు గవర్నర్ బంగళా ఒక పోటీ రాజకీయ కేంద్రంగా నడిచింది, ముఖ్యమంత్రికి పోటీ కేంద్రంగా, సచివాలయానికి ఒక పోటీ కేంద్రంగా నడిపే ప్రయత్నం చేశారు కుముద్బెన్ జోషి. ఆ రోజు అందరూ వ్యతిరేకించారు, అందరూ విమర్శించారు, అయినా ఖాతరు చేయలేదు. ఆ తర్వాత మళ్ళీ ఏ గవర్నరు మరీ అంత తెగించి వ్యవహరించలేదు. కానీ ఇప్పుడు తమిళిసై సౌందరరాజన్ గారి వ్యవహారం కుముద్బెన్ జోషిని మించిపోయి, ఇది బాధాకరమైనటువంటి విషయం. కుముద్బెన్ జోషిని మించిపోయి తాను ఇంకా తమిళనాడులో ఉన్నప్పుడు బీజేపీ అధ్యక్షురాలుగా ఎట్లా వ్యవహరించారో అదే పద్ధతుల్లో ఇప్పుడు గవర్నర్ స్థానంలో ఉండి కూడా వ్యవహరిస్తున్నారు. మనం చూసాం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ రోజు తమిళిసై గారు చెప్పినటువంటి కొన్ని సవాళ్లు విసిరారు. ఇది ప్రగతి భవన్ కాదు, ఇది రాజ్భవన్, గుర్తుపెట్టుకోవాలి అని చెప్పారు. అంటే ప్రగతి భవన్కు రాజ్భవన్కు మధ్య ఏమిటి పోటీ? ముఖ్యమంత్రికి పోటీదారు కాదు కదా గవర్నర్. అలాంటి పోలిక, అలాంటి సవాలు విసరడం అనేది గవర్నర్ స్థానంలో ఉన్న వాళ్ళకు విజ్ఞత కాదు. అట్లానే మరొక మాట ఏమన్నారు, ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కూడా ఇవ్వరు, మేము ప్రజలందరి వినతి పత్రాలు తీసుకుంటామని చెప్పేసి మీరు ఇంట్రొడక్షన్ చెప్పేటప్పుడు కరెక్ట్గా చెప్పారు. వినతి పత్రం తీసుకొని ఏం చేస్తారు గవర్నర్? మళ్ళా ముఖ్యమంత్రికే పంపాలి, లేదా సంబంధిత మంత్రికే పంపాలి, రాష్ట్ర ప్రభుత్వానికే పంపాలి.
వారు తీసుకోరు నేను తీసుకుంటా అంటే తీసుకుంటుంది, వారు పరిష్కారం చేయరు నేను పరిష్కారం చేస్తా అంటే అర్థం చేసుకోవచ్చు. కానీ గవర్నర్ స్థానం చేతుల్లో పరిష్కార మార్గాలు ఏమి ఉండవు కదా. అందుకని గవర్నర్ స్థానాన్ని ఒక రాజకీయ స్థానంగా మార్చేశారు తమిళిసై సౌందరరాజన్. రాజకీయ స్థానంగా మార్చేయడమే కాదు, ముఖ్యమంత్రికి పోటీ అభ్యర్థిలాగా, పోటీ రాజకీయ నాయకురాలిలాగా బహిరంగంగా వ్యవహరించే పరిస్థితి వచ్చేసింది. ఇది ఒక్క తెలంగాణలోనే కాదు, ఇప్పుడు కేరళ గవర్నర్ చేస్తున్న పని ఏమిటి, గవర్నర్కు నచ్చలేదట ఆర్థిక మంత్రిని మార్చేయాలట, ఆదేశం జారీ చేస్తున్నారే. ఈ పద్ధతి మనదు. అట్లనే ఇప్పుడు తమిళనాడు గవర్నర్ చేసిన పని ఏమిటి, రాష్ట్ర మంత్రివర్గం రూపొందించినటువంటి ప్రసంగాన్ని గవర్నర్ చదవాలి శాసనసభలో. ఆ ప్రసంగంలో తనకు నచ్చని వాక్యాలన్నీ తొలగించి చదివారు. అందులో పెరియారు పేరున్న చోట, అంబేద్కర్ పేరున్న చోట ఇలాంటి పేర్లు ఉన్నాయన్ని తీసేసి చదివారు. అది ఏ విధంగా వేరే గారు ఈ రోజుకి వద్దాం సార్. ఈ రోజుకి అంటే 26వ జనవరి, నచ్చినా నచ్చకపోయినా ప్రతి ఒక్కరు కూడా పాటించాల్సిందే. నేను చెప్పిన 3, ఆగస్ట్ 15, జనవరి 26 అండ్ గాంధీ మహాత్ముడు పుట్టినరోజు, ఈ 3 జస్ట్ సెలవిచ్చి ఊరుకోవడానికి కాదు సార్, ఉత్సవాలు జరుపుకోవాల్సిందే, పెరేడ్ ఉండాల్సిందే, అది సాంప్రదాయం, అనుసరిస్తున్న విధానం కూడా. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి రాజ్భవన్లోనే జరుపుకోండి, కోవిడ్ మూలాన జరుపుకోవడానికి వీల్లేదన్నారు. మరి హైకోర్టు వాళ్ళు సూటిగా ప్రశ్న వేసింది సార్, మరి ఖమ్మంలో ఎలా జరుపుకున్నారు, కోవిడ్ అడ్డం రాలేదా. చూసినట్టయితే ఇక్కడికి ఈ విషయానికి మీరు చెప్పినట్టుగా గవర్నర్ గారు ఒక రాజకీయవేత్తగా కొంత వ్యవహరించిన మాట వాస్తవం. నేను దలుచుకుంటే ప్రభుత్వం పడిపోతుంది అనడం కరెక్ట్గా ఎవరో ఒప్పుకోవట్లేదు. అలాగే మీరు చెప్పినట్టుగా రాజ్భవన్కి ప్రగతి భవన్కి అభిప్రాయ భేదాలే ఉండడానికి వీల్లేదు. ఒకరికొకరు పోటీ కాదు, వాళ్ళు ఒకరికొకరు పోటీ కాదు, ఏదో రాజకీయ వాసనలు ఉంటే తప్ప. మరి ఇటువంటి పరిస్థితుల్లో రేపు పెరేడ్ గ్రౌండ్స్ ఏం జరగబోతుంది ఒకటి. రెండో ప్రశ్న, బడ్జెట్ అప్రూవల్ నాకు తెలిసి గవర్నర్ గారు చేయాలి సార్, బడ్జెట్ అప్రూవల్ అసలు బడ్జెట్ ప్రసంగం చదవాలన్నా కూడా గవర్నర్ గారు అప్రూవ్ చేయాలని నాకు అనిపించింది సార్, యాజ్ పర్ రూల్స్ రెగ్యులేషన్స్. మరి ఆయన అప్రూవ్ చేయకపోతే పరిస్థితి ఏంటి, రాజ్యాంగ సంక్షోభం వస్తుంది, ఆర్థిక సంక్షోభం వస్తుంది. అయితే ఒకటి మీరు అన్నట్టు గవర్నరు గవర్నర్గా వ్యవహరించకుండా ఒక రాజకీయ నాయకురాలుగా వ్యవహరిస్తున్నప్పుడు ఇది బాధాకరమైన విషయం, దాన్ని ఖచ్చితంగా విమర్శించాలి, ఎదుర్కోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆ పాత్ర పోషిస్తున్నది. అయితే రేపు 26వ తేదీ పరేడే ఒక పెద్ద సమస్యగా చేసుకోవాల్సిన అవసరం లేదేమో. ఆ పరేడ్లో యథాతథంగా సంప్రదాయం పాటిస్తూనే గవర్నరు పాత్రను ప్రజల ముందు ఉంచవచ్చు. ఇప్పుడు చెప్తున్నటువంటి కారణాలు కూడా కోర్టులో నిలవకపోవచ్చు, జనం కూడా దాన్ని విశ్వసించకపోవచ్చు. అలాంటి వాదనలు చెప్పే కంటే, అలాంటి కారణాలు చెప్పే కంటే, అలాంటి చిన్న చిన్న విషయాల్లో వాటిని సీరియస్గా తీసుకోకుండా, ఇప్పుడు కేరళ ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరు ఉంది, ఇక్కడ కూడా అట్లాగే వ్యవహరించవచ్చు. వ్యవహరిస్తూ అసలు సమస్య ఇప్పుడు పక్కకు పోతున్నది, సమస్యది అసలు సమస్య గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు పక్కకు పోతున్నది. అట్లా పోకుండా ఈ జాగ్రత్తలు తీసుకోగలిగితే అది మరింత ఎక్కువగా ఉపయోగకరంగా ఉండేది. అంటే రేపు పెరడ్ గురించి సార్, రేపు పెరడ్ జరుగుతుందా లేదా, మరి రాష్ట్ర పండుగ ఎట్టి పరిస్థితుల్లో కూడా వేడుకలాగా చేయాలి, భావితరాలకు స్ఫూర్తిగా ఉండాలి. అసలు జనవరి 26 జస్ట్ సెలవు దినం కాదు, మిగతా అంటే మిగతా మతాల పండుగల్లాగానో మిగతా సెలవుల్లాగానో 2వ శనివారం ఆదివారంలాగా కాదు సార్, ఇట్ ఈస్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ క్రెడిబిలిటీ. నన్ను అడిగితే వ్యక్తిగతంగా నా అభిప్రాయం ఒకటి, రాజ్యాంగబద్ధంగా జరగాలి. రెండవది గవర్నర్ చేస్తున్న పెద్ద పెద్ద పొరపాట్లన్నీ పక్కకు పోయే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చిన్న చిన్న లోపాలు చేయకూడదు. అందుకని రేపు సాంప్రదాయాన్ని పాటిస్తూ పోతే గవర్నర్ తప్పుడు పద్ధతుల్ని ప్రజల ముందు పెట్టడం అనేది చాలా సులభం అవుతుందేమో, అది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించడం మంచిది అనేది నా రైట్. ఒక చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత చర్చను కొనసాగి తిరిగి స్వాగతం. మనకు వీరయ్య గారు అభిప్రాయపడ్డట్టుగా రాజ్భవన్ వర్సెస్ ప్రగతి భవన్ ఇది ఇంతటితో ఈరోజు ఆపేద్దాం. ఇద్దరు మాట్లాడుకోండి, 26 జనవరి సంపూర్తిగా జరపండి, స్ఫూర్తిదాయకంగా ఉంచండి, భావితరాలకు ఏవైతే మనం ఇవ్వాలో అది ఇవ్వండి, అదొక్కటే రిక్వెస్ట్ మాది. రుద్రమ్మ గారు నమస్కారం. నమస్కారం అండి సంబశివరావు గారు. మేడం ఇప్పుడు అంటే 26వ జనవరి జరుపుకోవడానికి కూడా హైకోర్టు తలుపులు తట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఈ ఒక్క రాష్ట్రంలోనే. వారు చెప్పిన కేరళలో కూడా బీజేపీతర ప్రభుత్వం ఉండొచ్చు, పశ్చిమ బెంగాల్లో ఉండొచ్చు, బీహార్లో ఉండొచ్చు, అనేక రాష్ట్రాల్లో వివిధ ప్రభుత్వాలు ఉండొచ్చుగాక, కానీ ఎక్కడా రాని సమస్య ఇక్కడే వస్తుంది.
గవర్నర్ గారు కూడా అంటే మనం కొన్ని విమర్శించవచ్చు మేడం, కానీ నేను నేరుగా మేడం గారిని పర్సనల్గా మాట్లాడలా. ప్రగతి భవన్కి రాజభవన్కి ముడిపెడుతున్నారు మేడం గారు, ఇంకా చాలా చాలా విషయాల మీద నేను తలుచుకుంటే ప్రభుత్వం పడిపోతున్నాను. ఇవన్నీ కూడా రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన గవర్నర్ వ్యవస్థ ఎలా ఉందో కూడా తెలియజెప్తున్నారు. అలాగే ఇవాళ 26 జనవరి గురించి సాంబశివరావు గారు ఇవాళ మంచి అంశం పైన మీరు చర్చ పెట్టినారు. ఇవాటి అంశం కనుక చూసుకుంటే మీరు చెప్పినటువంటి విషయంలోనే చాలా స్పష్టంగా చెప్పారు. భారతదేశంలో బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా 4-5 రాష్ట్రాల్లో ఉన్నా కూడా అన్ని చోట్ల లేనటువంటి సమస్య తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ ఉత్పన్నం అవుతోంది అని అంటే దానికి కారణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు చాలా స్పష్టంగా. ఎందుకంటే ఇవాళ భారత రాజ్యాంగాన్ని గౌరవించేటటువంటి వ్యవహార శైలి ఎక్కడ కూడా మనకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గర కనిపించట్లేదు. అనేక సందర్భాల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించినప్పుడు కావచ్చు, బహిరంగ సభలు పెట్టినప్పుడు కావచ్చు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో అన్నారు ఈ ఉన్నటువంటి రాజ్యాంగం ఎవరి కొరకు, ఈ రాజ్యాంగాన్ని మార్చాలా, ఈ రాజ్యాంగాన్ని మారిస్తే తప్ప ఇక్కడ మనం బాగుపడేటువంటి పరిస్థితి లేదు అని. అంటే వారికి ప్రజాస్వామ్య మీట్లో ఉన్నారు మేడం. ఎస్, అది నెట్ ప్రాబ్లం అయినట్టుంది. ఇప్పుడు చూసినట్టు అంటే వేరే గారు కూడా మాట్లాడారు సార్ దీని మీద. అంటే అట్లీస్ట్ 26 జనవరి వరకు మాత్రం అధికారికంగా జరుపుకోవాల్సి ఉండింది, వారిద్దరూ కూర్చొని మాట్లాడుకుని జరిపితే బాగుండేదని కూడా మా అభిప్రాయం. అంటే కేంద్ర హోంశాఖ ఏదైతే మార్గదర్శకాలు ఇచ్చిందో దాన్ని అమలు పరచాల్సిందే. ఇవాళ హానరబుల్ హైకోర్టు ఆఫ్ తెలంగాణ కూడా స్పష్టంగా చెప్పారు పెరడ్ జరగాల్సిందే, అధికారికంగా జరపాల్సిందే, ఎక్కడ జరుపుతారో చెప్పండి. అంటే కోవిడ్ రాకముందు ఎక్కడైతే జరిపారో అక్కడే కదా జరపాల్సింది మనం. కానీ రాజ్భవన్కి రిస్ట్రిక్ట్ చేయడం, మరి మంత్రులు ముఖ్యమంత్రి గారు వస్తారో లేదో తెలకపోవడం, ఎవరికి ఆ డాక్యుమెంట్ ప్రదర్శన కానివ్వండి లేదా శకటాల ప్రదర్శన చాలా ఉంటుంది. సాంబశివరావు గారు, తప్పకుండా హైకోర్టు ఏదైతే చెప్పిందో అధికారికంగా నిర్వహించాలి, పెరడ్ నిర్వహించాలి అంటే రాజ్భవన్లో జరిగే వేడుక కూడా రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తుందండి, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నిర్వహిస్తారు. అదేవిధంగా ప్రతి జిల్లాలో కూడా అధికారులు నిర్వహిస్తారు, మంత్రులు నిర్వహిస్తారు, అన్ని చోట్ల జరుగుతూనే ఉన్నది. అదేమి దాన్ని ఎక్కడ కూడా మేము దాన్ని మొత్తానికే గవర్నర్ గారిని దానికి దూరం చేసామనడానికి లేదు కదా, వారు ఉన్న ప్రాంతంలో చేయడానికి ఉన్నది. ఇంకోటి ఏంటంటే మీకు తెలుసు ఇటీవల కాలంలోనే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు ఉన్నాయి. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేస్తుంటే స్వయంగా ఆరోగ్య శాఖ మంత్రి దీనిపైన కోవిడ్ ఇప్పుడు ప్రబలే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు మీ యాత్రలన్నీ కూడా వాయిదా వేసుకుంటే మంచిది అనుకుంటా అన్నారు. అంటే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలే విడుదలైనవి, అవి మేము ఇచ్చినవి కాదు. ఇంతకుముందు మీరు చూస్తే ఈ కరోనా అనే మహమ్మారి ప్రబలక ముందు మన రాష్ట్రంలో ప్రతి చోట కూడా అనేక సార్లు ఈ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగినాయి. అది వచ్చిన తర్వాత నుంచే కదా ఆగింది. సో దాన్ని అనుగుణంగానే మేము కూడా ఇప్పుడు ఏమన్నామంటే సరే పొలిటికల్గా చేసుకునే కార్యక్రమాలు వేరు, అధికారికంగా నిర్వహించే కార్యక్రమాల కన్నా మార్గదర్శకాలు పాటించాలి కదా కేంద్ర ప్రభుత్వాలే. అందుగురించే మేము గడిచిన 2 సంవత్సరాల నుంచి వీటిని కేవలం లిమిటెడ్గా ఎక్కడైతే జరగాలో అక్కడ మాత్రమే చేస్తూ వస్తున్నాం. తప్పితే మాకేదో ఎవరినో చులకన చేయాలనో లేకపోతే ఆవిడ చులకన చేసినంత మాత్రాన మాకేదో ఆధిక్యత వస్తుందనేదో మా భావన కాదు ఎక్కడ కూడా. ఇప్పుడు దాని విషయంలో ప్రోటోకాల్ అనుకుంటా ఆవిడ మాట్లాడి పొలిటిసైజ్ చేశారు తప్పితే మేము ఎక్కడ ఆవిడ ప్రోటోకాల్ తగ్గలేదు. ఆవిడ ఏదైతే మర్యాదపూర్వకంగా ఆవిడకి దక్కాల్సిన గౌరవం ఉన్నదో, ఆవిడ హోదాకి ఇవ్వాల్సిన విలువ ఉన్నదో తప్పకుండా ఇస్తూనే ఉన్నది మా ప్రభుత్వం, ఎక్కడ కూడా దాన్ని తగ్గించలే. సరే ప్రతిదాన్ని కూడా నాకు ఇది జరగాల్సిందే అనుకుంటా ఆవిడ వ్యక్తిగత వీటిని కూడా అన్వయించుకుంటే ఇక మేమేం చేయలేం. అంటే ఒకటి దినేష్ గారు, దీంట్లో ఏదైతే కోవిడ్ నిబంధనలు మీరు చెప్తా ఉన్నారో అందరూ పరిగణించాల్సిందే, తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిందే. మీరు మొన్న ఖమ్మం సభ పెట్టకపోయి ఉన్నట్టయితే నేను కూడా 100% మీరు చెప్పింది మీ వాదన ఏకీభవించి ఉండేవాడిని. ప్రజల ప్రాణాలే ముఖ్యం, కానీ ఖమ్మం సభలో దాదాపు 500,000 పైచీలకు వచ్చిన తర్వాత అంత పెద్ద బహిరంగ సభ నిర్వహించిన తర్వాత కోవిడ్ పాటించమని సెంట్రల్ గవర్నమెంట్ మీకు చెప్పిందంటే మీరు పాటించలేదు కదా, మీరు బహిరంగ సభ పెట్టుకున్నారు కదా, కోవిడ్ లేదన్నారు కదా, కోవిడ్ లెస్ రాష్ట్రంగా ఉందన్నారు కదా. అంటే గవర్నర్ గారి పెరడికేమో కోవిడ్ ఉంటుంది, ముఖ్యమంత్రి గారు సభకు ఉండదా? ఇప్పుడు సాంబశివరావు గారు, నేను అందుకే అన్నా పొలిటికల్గా చేసే యాక్టివిటీస్ వేరు, అధికారికంగా చేసే యాక్టివిటీస్ వేరు. ఇప్పుడు రాజ్భవన్లో అధికారికంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న వేడుకలే కదా సాంబశివరావు గారు,
దానికి గవర్నర్ గారికి ఎక్కడ తక్కువ చేసినట్టయింది విలువ? ఆవిడ అక్కడ జెండా ఎగరేయరా? అక్కడి నుంచి వారి సందేశం వినిపియరా? ప్రజలకు చేరవేయాల్సిన వారి యొక్క వాక్కుని వారు చేరవేయరా? దాన్ని ఎందుకు కావాల్చుకుని నన్ను ఏదో తక్కువ చేసిరని ఎందుకు అనుకుంటున్నారు ఆవిడ? మేము ఇంకోటి చెప్తున్నాం, ఇప్పుడు గవర్నర్ల వ్యవస్థ అనేది సరే దానిపైన డిబేటబుల్, మొత్తం సమాజంలోనే అనేక అనేక అంశాలు ఉన్నాయి, వాటి గురించి మాట్లాడి ఇవి మేము మాట్లాడినవి కూడా కాదు. ఏం మీ నరసింహం గారు ఉన్నప్పుడేమో గవర్నర్ వ్యవస్థ మీకు నచ్చింది, అప్పుడు గవర్నర్ వ్యవస్థ తీసేయమని అనలేదు మీరు, అంటే తమిళసాయి గారు రాగానే వేరే వ్యాసం తీసుకుంటున్నారు. మీకు ఎట్లుంటాయంటే, సాంబశివరావు గారు నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతున్నారు, కానీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏమన్నారండి? ఆయన మాటలు ఉన్నాయి, కావాలంటే నేను వినిపించగలుగుతా, ఐ కెన్ ప్లే దోస్ వీడియోస్. ఏమని, రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి గవర్నర్లుగా నియమించకూడదు, పర్టికులర్గా ఏదైతే అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో అసలే నియమించకూడదు, ఆ వ్యవస్థ పైన ఇవన్నీ ఉన్నాయనుకుంటా. ఐ హ్యావ్ దోస్ వీడియోస్ విత్ మీ, ఐ కెన్ ప్లే దోస్, ఐ హ్యావ్ నో అబ్జెక్షన్ టు ఇట్. సో అటువంటి వ్యవస్థ, అందుకని మేమేమంటామంటే నరసింహన్ గారు రాజకీయ వ్యక్తి కాదు కదా. బట్ లెట్ మీ ఆస్క్ యూ వన్ థింగ్, తమిళసై గారు తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్గా రాకముందు వాట్ వాజ్ షీ అండి? వాజ్ షీ నాట్ ద బీజేపీ ప్రెసిడెంట్ ఆఫ్ తమిళనాడు యూనిట్? సో ఇక్కడికి వచ్చిన తర్వాతనే కదా, అప్పటి నుంచే కదా ఏదైనా కొద్ది గొప్ప ఏదైనా ఈ ఫ్రిక్షన్ అనేది వచ్చింది. అందుకనే దీనిపైన కమిషన్స్ ఉన్నాయి, ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కమిషన్ యొక్క అబ్జర్వేషన్స్ ఉన్నాయి, ఎవరిని నియమించాలి, ఎవరిని నియమించకూడదు, ఏ విధంగా ఉండాలని. అందులో నరేంద్ర మోడీ గారు ఈ మధ్యకాలంలో చాలా గొప్పగా చెప్పారు ఒక విషయం, కలోనియల్ వ్యవస్థలో ఉన్న వాటి లోపాలను అన్నింటినీ మేము తీసేస్తున్నాము, అవన్నీ రాచరిక వ్యవస్థకి ఆనవాళ్ళు అనుకుంటా మాట్లాడారు మోడీ గారు. ఆ చట్టాలను అన్ని తొలగిస్తున్నాము, ఆ సాంప్రదాయాలను తొలగిస్తున్నాము అనుకుంటా అన్నారు. ఇంకా ఇన్ఫ్యాక్ట్ ఆయన కొన్ని కొన్ని ఢిల్లీలో ఉన్న ముఖ్యమైన ప్రదేశాల పేర్లు కూడా మార్చారు కదా, రాజ్పథ్ పేరు తీసి కర్తవ్యపథ్ ఇట్లా అనేక చేస్తున్నారు కదా. మరి గవర్నర్ వ్యవస్థ కూడా కలోనియల్ వ్యవస్థకు సంబంధించిన ఆనవాళ్ళే కదండి, వాటిని ఆయన కొనసాగిస్తూ అవన్నీ మాట్లాడుతున్నారు. సో మేమేమంటున్నామంటే, మనం గవర్నర్ వ్యవస్థ ఎట్లా దుర్వినియోగం అయిందాం అనేది దేశం మొత్తం చూసినాం. అర్ధరాత్రి మూడింటికి నాలుగింటికి పిలిచి అకస్మాత్తుగా ప్రమాణ స్వీకారాలు చేయించేది మనం మహారాష్ట్రలో చూడలేదా? అజిత్ పవార్ని కానీ దేవేంద్ర ఫడ్నవీస్ని కానీ సరైన మెజార్టీ లేదని తెలిసినప్పటికీ అర్ధరాత్రి బేరసాగాలు సాగించే విధంగా పొద్దున 6 గంటల లోపల ప్రమాణ స్వీకారం చేయించేశారు కదండి. కాశ్మీర్లో చూడలేదా మనం? కాశ్మీర్లో ఎవరు తగినంత మెజార్టీ లేదని వీళ్ళు చెప్తున్నప్పటికీ అక్కడ ఉన్న అన్ని పార్టీలు కలిపి మేము ఏర్పాటు చేస్తాం ప్రభుత్వం అని వాళ్ళు మద్దతు లేఖలు ఇచ్చి కలుస్తామంటే అక్కడ గవర్నర్ కలవకుండా 3 రోజులు ఆలస్యం చేసి వీళ్ళు ఎవరినైనా కలవలేదు అనుకుంటా ప్రభుత్వం రద్దు చేయలేదా? గతంలో అనేక సార్లు మనం చూడలేదా ఎన్టీఆర్ గారి ఉదంతం చూడలేదా మన రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో రామ్లాల్ గారి ద్వారా ఏ విధంగా ప్రభుత్వాన్ని పడదోచారనేది. సో ఇట్లా గవర్నర్ వ్యవస్థ ఉండాల్సిన రీతిలో ఉండుంటే ఎవరికి ఆక్షేపణ ఉండేది కాదు. సాంబశివరావు గారు ఇందాక బహుశా టెక్నికల్ ఇష్యూ వల్ల కట్ అయింది ఒకటండి. ఇవాళ చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటిది ఏమిటంటే, నిజంగానే ఒకవేళ గవర్నర్ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కనుక అభిప్రాయ భేదాలు ఉండుంటే అది వాళ్ళిద్దరు వ్యక్తిగతంగా చూసుకోవాల్సినటువంటి అంశం లేదు. వీళ్ళు ఆరోపిస్తున్నట్టుగా నిజంగానే గవర్నర్ గారు కనుక బీజేపీ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, వారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి వారికి ఏమన్నా పార్టీకి సంబంధించినటువంటి ఒకవైపున పక్షపాత ధోరణి ఉన్నా కూడా ఒకవేళ వీళ్ళు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా చూసుకుంటే కనుక అది వేరే అంశం. కానీ ఇప్పుడు ఒక చాలా అంటే దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి అంశం చర్చకు వస్తుంది. రేపు గణతంత్ర దినోత్సవము, భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక రాజ్యాంగాన్ని మనం ఏర్పాటు చేసుకుని ఆ రాజ్యాంగాన్ని అమలు పరుచుకున్నటువంటి రోజు, ఆ రాజ్యాంగం అమలైనటువంటి రోజు ఇవాళ రాజ్యాంగ స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందింపజేయాలనేటువంటి ఒక లక్ష్యంతో జనవరి 26 రిపబ్లిక్ డే గా గుర్తించి ఆ రోజున ఈ జాతీయ జెండా అనేటువంటి దాన్ని మనం ఎగరవేసేటువంటి సాంప్రదాయం అనేటువంటిది మనకు ఇన్నేళ్లుగా జరుగుతూ వస్తుంది. అయితే ఈ నేపథ్యంలో జనవరి 26 ఉన్నటువంటి ప్రత్యేకత కూడా రాజ్యాంగబద్ధంగా నియమించబడినటువంటి రాష్ట్రపతి కావచ్చు, గవర్నర్లు కావచ్చు, జాతీయ జెండా ఆయా రాష్ట్రాల్లో కేంద్రంలో ఎగరవేయటం అనేటువంటిది ఆనవాయితీ. ఆ ఆనవాయితీకి డొల్లగొట్టి ఆ ఆనవాయితీకి గవర్నర్ గారి చేత జాతీయ జెండా ఎగరవేయించాలి కాబట్టి ఇవాళ మేము ఆ జాతీయ రిపబ్లిక్ డే ఉత్సవాలనే మేము జరిపించము అనంటే ఇవాళ పూర్తిగా రాజ్యాంగ స్ఫూర్తికి మీరు తూట్లు పడిచినట్టే. మీ వ్యక్తిగత ద్వేషం కోసం ఇవాళ మీరు రాష్ట్ర ప్రజలని రాజ్యాంగాన్ని అంతటి అవమానిస్తారా? ఇవాళ త్రివిధ దళాల చేత గౌరవ వందనం స్వీకరించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రజల తరఫున గవర్నర్ గారికి ఉంటది. ఇవాళ అవకాశాన్ని మీరు లేకుండా చేసేటువంటి హక్కు మీకు ఎక్కడిది అని మేము అడుగుతున్నాం.
ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా టీవీల ద్వారా కావచ్చు, లేదంటే ఆ రేడియోల ద్వారా కావచ్చు, లేదంటే సామాజిక మాధ్యమాల ద్వారా కావచ్చు, జరుగుతున్నటువంటి పెరేడ్ ను వీక్షించడం కోసం లక్షలాది మంది కోట్లాది మంది ఏదో చూస్తుంటారు కదా. అదే కదా రాజ్యాంగ స్ఫూర్తి. ఇవాళ త్రివిధ దళాల పెరేడ్ జరుగుతుంటే ఇది మన దేశము, మన దేశ స్వతంత్రము, మనకు ఉన్నటువంటి రాజ్యాంగము, ప్రజాస్వామ్యము, వీటన్నిటి పైన ఒక చర్చ జరుగుతుంది. లేకపోతే పిల్లలు ఎక్కడి నుంచి నేర్చుకుంటారు? మనం ఎక్కడ ప్రజాస్వామ్య విలువల్ని గౌరవించుకుంటాం అనేటువంటిది ఒకసారి ఆలోచన తీసుకోవాలా? మన ఏ హక్కు ఉందని వీళ్ళు అసలు రిపబ్లిక్ డే ఉత్సవాలను ఆపేస్తారు, మళ్ళీ మీద నుంచి అంటే పచ్చి అబద్ధాలు, నిర్లజ్జగా నిస్సిగ్గుగా మాట్లాడడము, ఆన్ పేపర్ కూడా పెట్టి ఇవ్వడం అనేటువంటిది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికే సాధ్యమైంది. కోవిడ్ కారణంగా రిపబ్లిక్ డే ఉత్సవాలను జరపకపోవడం లేదు అని రాసినారు అని అంటే వీళ్లకు కించిట్ కూడా అంటే కొద్దిగా కూడా ప్రజలు ఏమనుకుంటారు? ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థను మనం ఇంత అగౌరవపరిస్తే రేపు పొద్దున కోర్టుకు పోతే ఏంటి పరిస్థితి, మీడియాలో ఏంటి పరిస్థితి అనే ఏమి లేదు. ఏ ఒక్కటే ఉన్నటువంటిది ఏమిటి అని అంటే రాజకీయంగా కొట్లాట పెట్టుకోవాలా, కల్లోకుంట్ల వారి కుటుంబం ఏం చేసైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలా, ఇవాళ ఏ గవర్నర్ గారు ఉంటే ఆవిడ మీద బీజేపీ అనేటువంటి ఒక ముద్ర వేసి మేము చేయవలసినదంతా మేము సాధించుకోవాలనేటువంటి ఒక ఒంటెత్తు పోకడం. ఇప్పుడు గవర్నర్ గారి వ్యవస్థ గురించి అలాగే రుద్రమ్మ గారు చెప్పారు, అంటే వ్యవహార శైలి పక్కన పెట్టండి. రేపు జరగబోయే అంశం ఏంటి? అసలు గవర్నర్ని సర్కారీయ కమిషన్ ఎవరిని నియమించాలి, యాక్టివ్గా ఉన్న పొలిటీషియన్స్ నియమించొద్దని చెప్పారని గౌరవనీయ ప్రధానమంత్రి నాడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పారు. ఇదే సార్ పెద్ద ప్రాబ్లం ఏంటంటే పొలిటీషియన్స్తో, ఆ పొజిషన్లో ఉన్నప్పుడు ఒక రకంగా చెప్తారు, పొజిషన్లోకి వచ్చినాక ఒక రకంగా చెప్తారు, ప్రతిపక్ష నాయకులుగా ఒక రకంగా చెప్తారు, అధికారంలోకి వచ్చినాక ఒక రకంగా చెప్తారు. ఇది ఇండియాలో ఉన్న పొలిటీషియన్స్ పట్ల, ఇక నేను ఎక్కువ మాట్లాడితే ఇంకో రకంగా ఉంటుంది, ఎవరైనా అధికారంలోకి రాగానే ఒక రకంగా మాట్లాడతారు. ఇప్పుడు ఇది ఆ రాజకీయ నాయకుల చిత్తశుద్ధికి సంబంధించిన విషయం, వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీల చిత్తశుద్ధికి సంబంధించినటువంటి విషయం. అది కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అదే పనిచేసింది, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత దుందుడుకుగా అదే పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉంది. ఇది బాధాకరమైన విషయం. అయితే ఇక్కడ ఒక విషయం మన దృష్టిలో ఉండాల్సింది ఏంటంటే, ముఖ్యమంత్రి స్థానం అనేది పబ్లిక్ స్క్రూటినీకి గురయ్యేటువంటి స్థానం. ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి శాసనసభ్యులు ముఖ్యమంత్రి అవుతున్నారు. అందుకని ప్రజల స్క్రూటినీకి అవకాశం ఉన్నటువంటి స్థానం ఇది ముఖ్యమంత్రి స్థానం. కానీ గవర్నర్ ప్రజల స్క్రూటినీకి అవకాశం ఉన్న స్థానం కాదు, అది పైనుంచి నియమిస్తున్నటువంటి స్థానం. అందుకని ప్రజల స్క్రూటినీకి అవకాశం లేనటువంటి స్థానంలో ఉన్న గవర్నర్ మరింత బాధ్యతగా వ్యవహరించాలి. నేనేం మాట్లాడినా చెల్లుబాటు అవుద్ది, నేనేం చేసినా చెల్లుబాటు అవుద్ది అనేటువంటి పద్ధతుల్లో వ్యవహరించడం, దాన్ని కేంద్రం అనుమతించటం, ఇది రాజ్యాంగం పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా అట్లా చేయకూడదు. ఇప్పుడు సమస్య రిపబ్లిక్ డే ఎట్లా నిర్వహించాలో మార్గదర్శకాలు కేంద్రం పంపించింది, సంతోషం. దానికంటే ముఖ్యమైనది గవర్నర్లు ఎట్లా వ్యవహరించాలో మార్గదర్శకాలు ఇస్తే ఉపయోగం కదా. ఎందుకంటే తాము నియమిస్తున్న గవర్నర్ ఎట్లా వ్యవహరించాలో మార్గదర్శకాలు పంపించడం చాలా అవసరంగా ఉన్నటువంటి సమయం ఇది. ఎందుకంటే తమిళనాడు ఉదాహరణే మనకు బాధాకరమైంది. అసలు కేబినెట్ ఇచ్చినటువంటి ప్రసంగంలో తనకు నచ్చని భాగాలన్నీ తీసేసి చదివితే మళ్ళీ శాసనసభ అఫీషియల్గా మంత్రివర్గం ఇచ్చినటువంటి తీర్మానమే రికార్డు కావాలని మళ్ళీ తీర్మానం చేయాల్సి వచ్చింది. శాసనసభ అయిపోయేంత వరకు కూడా ఆగకుండా గవర్నరు బాయ్కాట్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. ఏ రాజ్యాంగాన్ని గౌరవించారు? అందుకని రేపు మన దగ్గర హైకోర్టు తీర్పు అనుగుణంగా జరగాలి, రాజ్యాంగబద్ధంగా జరగాలి, ఏం జరుగుతుందో మనం చూద్దాం. కానీ కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించి ఉంటే ఇలాంటి ఘటనలకు అవకాశం ఉండేది కాదు. తెలంగాణ ఘటనలు కావచ్చు, కేరళ ఘటనలు కావచ్చు, తమిళనాడు ఘటనలు కావచ్చు, లేకపోతే బెంగాల్ ఘటనలు కావచ్చు, ఇలాంటి ఘటనలకు అవకాశం ఉండేది కాదు. ఈవెన్ మహారాష్ట్ర ఘటన కావచ్చు. అందుకని గవర్నర్లు ఎందుకు ఈ వివాదాస్పదమైనటువంటి రోల్ ప్లే చేస్తున్నారు అని అంటే, కేంద్ర ప్రభుత్వం గవర్నర్లను తమ రాజకీయ ఏజెంట్లుగా ఉపయోగించుకుంటారు, అది కారణం. అది పోవాలి. ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా ఎట్లా నడుచుకోవాలో మార్గదర్శకాలు పంపిస్తే ఇప్పటికైనా కనీసం రేపటి నుంచి మళ్ళీ అలాంటి లోపాలు జరగకుండా ఉండడానికి అవకాశం ఉండొచ్చు. అది తప్పనిసరి అవసరం అని చెప్పేసి నాకు అనిపిస్తోంది. మరి ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రధానమంత్రి ఏం చేస్తారో చూద్దాం. రేపటి వరకు మాత్రం నా అభిప్రాయం, ఆల్రెడీ హైకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది, హైకోర్టు డైరెక్షన్ ప్రకారం రాజ్యాంగబద్ధంగా జరగాలి, జరుగుతుందని ఆశిద్దాం.
ఎస్ రుద్రమ్మ గారు, హైకోర్టు డైరెక్షన్ ఇచ్చిన ప్రకారం జరగాలి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం మాత్రం జనవరి 26 మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మిగతా రాష్ట్రాలు జరుపుకుంటున్న రీతిలోనే ఏ రాష్ట్రానికి తగ్గని రీతిలో మరి మన పిల్లలేమనుకుంటున్నారో యువత ఏమనుకుంటుందో వాళ్ళ ఆలోచనకి వాళ్ళ అనుగుణంగానే జరపాలి తప్ప పలానా రాష్ట్రం తక్కువ చేసింది 26 జనవరి అనే అపవాదం మాత్రం మన రాష్ట్రానికి ఉండటానికి వీల్లేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏం జరగబోతుంది రేపు? మేము అదే డిమాండ్ చేస్తున్నామండి. ఇవాళ తెలంగాణ ప్రజల పక్షాన రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఉంది. వారు చేయాలి. వారు ఇచ్చినటువంటి కారణం తప్పు. కోవిడ్ కారణంగా ఇవాళ రాజ్యాంగ ఎస్ దినేష్ గారు మనకి వేరే మేడం మేడం మీరు ఫోనింగ్లోకి వద్దరు కానీ వెయిట్ చేయండి. ఎస్ ఇప్పుడు బీజేపీ నాయకులు ఎట్లున్నారంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్న చోటనేమో అన్ని నియమాలు పాటించాల్సిందే ఇది అనుకుంటా మాట్లాడతారు, లేని చోట్ల మాత్రం పూర్తిగా తుంగలకు దొక్కేస్తారు. ఇప్పుడు గవర్నర్ వ్యవస్థ మీద అసలు ఈ చర్చ వచ్చే అవకాశం ఎందుకు వచ్చింది? సాంబశివరావు గారు యాజ్ ఎ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ అథారిటీ ఆవిడ ఎవరికి రిపోర్ట్ చేయాలి? జనరల్గా షీషుడ్ రిపోర్ట్ ఓన్లీ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆవిడని అపాయింట్ చేసింది వాళ్ళే, ఆవిడ రిపోర్ట్ చేయాల్సింది కూడా వాళ్ళకే. బట్ ఈవిడ ఢిల్లీకి పోయినప్పుడల్లా కేవలం హోంమంత్రి అమిత్ షాని లేకపోతే ప్రధానమంత్రిని వీళ్ళని మాత్రమే కలవడానికి ప్రయారిటీ ఎందుకు ఇస్తారు? అంటే రాజకీయ కోణం దీనిలో చూడకుండా ఉండాలి అంటే అసలు తావు ఇవ్వకుండా ఉండాల్సింది కదా. అంటే ఒకటి దీంట్లో అమిత్ షా గారిని మీరు ఒక పార్టీకి చెందిన వ్యక్తిగా చూడొద్దండి. ఆయన హోంశాఖ మంత్రి ఎంటైర్ కంట్రీకి కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని కూడా మేము బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా చూడలేదు సార్. ఈజ్ అవర్ చీఫ్ మినిస్టర్. సాంబశివరావు గారు వీళ్ళేమో పొలిటికల్ పదవుల్లో ఉన్నవాళ్ళు, ఈవిడ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి. సో హర్ బాస్ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆవిడ ఆమెనే గెలవాలి. పోనీ కలిసిర్రు అనుకుందాం. సరే అప్పుడప్పుడు అంటుంటారు కదా ఐఆమ్ బిగ్ సిస్టర్ ఆఫ్ తెలంగాణ అనే డైలాగ్ అంటారు ఆవిడ. పోనీ అన్నావిడ కలిసినప్పుడు ఎప్పుడైనా తెలంగాణకు సంబంధించిన ప్రయోజనాల విషయంలో మాట్లాడి ఉంటారా వాళ్ళతోని? ఈరోజు వరకు విభజన చట్టంలోని ఏదైతే హామీలు ఉన్నాయో కేంద్రం ఇవ్వకుండా తెలంగాణకి 26 జనవరికి ఏమైనా పోలిక ఉందా దినేష్? పోలిక అని కాదు నేను అనేది, ఈ గవర్నర్ వ్యవస్థలో మేము అంటున్నాం, మేము చేస్తున్నాం కదండి, మేము రాజ్యాంగబద్ధంగా జరగాల్సిన వేడుకలు చేస్తున్నాం కదా. ఆవిడ ఎక్కడ చేసినా సరే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేడుకలే కదా అవి. ఆవిడ జెండా ఎగరేస్తారు కదా రేపు, ఆవిడ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు కదా, ఆవిడకి ఇవ్వాల్సిన అధికారిక లాంఛనాలతో ఆవిడకి ఇవ్వాల్సిన మద్ద ఏదైతే గౌరవం ఉన్నదో రేపు దక్కుతుంది కదా. అవన్నీ పాటిస్తారు, ప్రోటోకాల్లో ఎక్కడ తేడా రాదు. కానీ నేనేమంటున్నా వీళ్ళు దీన్ని పొలిటిసైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ పొలిటిసైజ్ చేసే యాంగిల్ కూడా నేను ఏదో క్యాజువల్గా మాట్లాడతలేను. మాట్లాడితే ఏమన్నంటే నేను తెలంగాణ రాష్ట్రానికి నేను పెద్ద దిక్కుగా ఉన్నాను అనే మాట మాట్లాడుతున్నారు ఆవిడ. మరి మాట్లాడిన ఆవిడ రిపబ్లిక్ టీవీ లాంటి దానిలో గంటసేపు టీవీ డిస్కషన్లో కూర్చున్నారు. గవర్నర్లు ఎప్పుడు కూడా అట్లాంటివి కూర్చోకూడదు. ఆవిడని అడ్రస్ చేసేటప్పుడే ఎవరు ఆనర్ లేకపోతే ఎవరు లార్డ్షిప్ లేకపోతే ఇట్లాంటివి అనాలా? వాళ్ళు ప్రజలను కలవడం కూడా అంత ఈజీగా ఉండకపో, ఇంతకుముందు ఓన్లీ నాయకులు కలిసి వినతి పత్రాలు ఇస్తున్నాయి, టీవీలలో కూర్చుని డిస్కషన్లు చేసే డిబేట్లు చేసే పరిస్థితి వచ్చింది. వాటిని సరే పక్కకు పెడదాం. తెలంగాణ నిజంగా శ్రేయోభిలాషి అనుకుంటే తెలంగాణకి దక్కాల్సిన ఫలితాలు ఏదైతే హక్కుగా దక్కాల్సినవి కూడా వాటిపైన ఏ రోజు గవర్నర్ గారు పాపం నోరు మీద పలేదే? ఏమైందండి మాకు రావాల్సిన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో ఆవిడ ఒక్కరోజు నోరు మెదిపింది లేదు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ మాకు ఇవ్వాల్సింది విభజన చట్టంలో, మాకు ఇవ్వలే, కానీ పక్కనున్న మహారాష్ట్రకు మాత్రం మా తర్వాత ఇచ్చారు. అది అది నేను అది అది గవర్నర్ వ్యవస్థకు సంబంధించిన అంశం కాదు. గవర్నర్ గవర్నర్ పైరవీ కార్ కాదు నెంబర్ వన్, లేదా తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్ట్స్ కని కూడా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు మంత్రులు మీరు చేసుకోవాలి, మీరు చేసుకోవాలి తప్ప గవర్నర్ ఓన్లీ రాజ్యాంగబద్ధంగా మీకు సెంట్రల్ గవర్నమెంట్ కి అనుసంధానంగా గవర్నర్ గారు పొలిటికల్ కార్యక్రమాల్లో పాల్గొనడం ఎట్లా సంబంధించి? వీరయ్య గారు చెప్పారు అది. ఇటీవల కాలంలో మనం చూసినాం కదా ప్రజల చేత ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి గారు భద్రాచలం వెళ్ళారు, అక్కడ అనుకోని విపత్తు వస్తే పైరవి అనే మాట ఐఎమ్ విడ్రాయింగ్ ఇట్ ఎందుకంటే అది కరెక్ట్ వర్డ్ కాదు. సో ఏదైనా అక్కడ జరిగింది మరి సరే ప్రజల చేత ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి బాధ్యత కలిగిన ఆయన ఆయన బాధ్యుడు వాళ్ళకి. ఓకే ఆయన వెళ్ళి చేశాడు, ఆయనకు పోటీగా ఈవిడ వెళ్ళాల్సిన అవసరం మీరు అన్నట్టుగా
రాష్ట్రానికి పెద్ద అసిస్ట్ అనుకుంటే మీరు అనుకున్నట్టుగా మేడం గారి పలుకుబడి ఉపయోగించి వారి మాట చెల్లుబాటు ఆశించడం తప్పేం కాదు. ఇవన్నీ ఇంకొకటి ఇంకొక పాయింట్ మేజర్ పాయింట్ రాష్ట్రానికి సంబంధించిన 8 ముఖ్యమైన బిల్లులు సాంబశివరావు గారు అనేక నెలలుగా వీడి దగ్గర పెండింగ్ ఉన్నాయి. గవర్నర్ బాధ్యత ఏందండి, ప్రభుత్వం పంపించిన బిల్లులు చూడాలి, ఒకవేళ నచ్చితే ఓకే సైన్ పెట్టాలి, లేకపోతే దీనిలో నాకు ఆక్షేపణలు ఉన్నాయి తిరిగి పంపాలి. కానీ తొక్కి పెట్టి రెండోసారి బిల్లులు పంపినప్పుడు విత్ ఇన్ 14 డేస్ ఆమోదించాలి, లేదా డిమ్ టీవీ అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఆవిడ రాజ్యాంగబద్ధంగా ఆవిడ నిర్వహించాల్సిన డ్యూటీ ఏంటంటే పంపించినప్పుడు ఆయన ఎగ్జామిన్ చేయాలి. ఎగ్జామిన్ చేయడానికి ఏదైనా బిల్లుల్ని ఎంత క్షుణ్ణంగా అధ్యయనం చేసినా ఇట్ టేక్స్ నాట్ మోర్ దెన్ 1 వీక్ టు 10 డేస్. ఆ 8 బిల్లులు టోటల్గా 10 రోజుల పాటు ఒక్కొక్క బిల్లు అధ్యయనం చేసినా ఇప్పటికీ 3 నెలల లోపల అయిపోవాలి అవి. కానీ ఎన్ని నెలలుగా వీడు పెండింగ్ పెట్టారు లైన్లో. మేడం గారు చెప్పండి ప్లీజ్, కన్క్లూడ్ ద మ్యాటర్. సాంబశివరావు గారు, హైకోర్టు ఏదైతే మనకు చాలా స్పష్టంగా చెప్పిందో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల నేపథ్యంలో ఖచ్చితంగా రేపు రిపబ్లిక్ డే ఉత్సవాలు జరపవలసిందే. అది దేశానికి రాష్ట్రానికి దేశ ప్రజలకు సంబంధించినటువంటి అంశం, ఖచ్చితంగా వీళ్ళు చేసి తీరవలసిందే. అండ్ ఇంకొకటి, వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, గవర్నర్ గారు ప్రజలకు ఎందుకు గెలుస్తారు, గవర్నర్ గారు మీడియా ముందుకు ఎందుకు వెళ్తారు అని అంటే, రాష్ట్రంలో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నిక కావడైనటువంటి ముఖ్యమంత్రి ప్రజలకు అందుబాటులో లేనప్పుడు, ముఖ్యమంత్రి సెక్రటేరియట్ కు 9 సంవత్సరాలైనా రానప్పుడు, ముఖ్యమంత్రి ప్రజల దగ్గర నుంచి వినతులు, కేబినెట్ సమావేశాలు కూడా అధ్యక్షత వహిస్తారా లేదు ముఖ్యమంత్రి గారు, మీరు అన్నది వాస్తవమైతే హానరబుల్ గవర్నర్ గారు తనకు వచ్చిన రిప్రజెంటేటివ్స్ ని ఎవరికి పంపిస్తారు, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఎవరి చేతిలో ఉంటుంది? యా, మీరు ఒక మాట అన్నారు, ఇవాళ నిజంగా చెప్పాలి అని అనుకుంటే, నిజంగా చెప్పాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వాటిని గవర్నర్ గారు డెఫినెట్ గా ఆమె ఖచ్చితంగా ఆమోదించవలసిందే. ఆవిడ నా ప్రభుత్వము అనేటువంటి అంశాన్ని జోడించి చదువుతారు, బడ్జెట్ ప్రసంగం చేసినా లేకపోతే అసెంబ్లీలో ముందు ఆవిడ వచ్చి ప్రసంగం చేసినా కూడా ఇది నా ప్రభుత్వం అని ఆవిడ ఓన్ చేసుకుంటారు. అటువంటి ఓన్ చేసుకునేటువంటి గవర్నర్ గారిని కేవలం ఒక ఎమ్మెల్సీకి, అది కూడా సామాజిక సేవతో సంబంధం లేనటువంటి వ్యక్తిని ఎమ్మెల్సీగా నామినేట్ చేయమని చెప్పి, ఆ రోజు అది కూడా గవర్నర్ కోటాలో నామినేట్ చేయమని చెప్పి వీళ్ళు పంపించినటువంటి ఫైళ్లు పెండింగ్ పెట్టారు అన్నటువంటి కారణం చేత, ఆ రోజు కౌశిక్ రెడ్డి గారి నామినేషన్ ఎమ్మెల్సీకి ఆవిడ ఒప్పుకోలేదు అనేటువంటి ఒకే ఒక్క కారణం చేత, ఆనాటి నుంచి మొదలుపెట్టి ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులు గవర్నర్ గారిని ఆవిడని అడుగడుగునా కూడా అవమానించినారు, ప్రోటోకాల్ ఇవ్వకుండా అవమానించినారు. నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను, నిజంగానే గవర్నర్ గారే కనుక ముందు చేసి ఉండి ఉంటే, రాష్ట్ర ప్రభుత్వంగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడాల్సినటువంటి వ్యక్తిగా ముఖ్యమంత్రి గారే గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చు కదండి, ఒకసారి వెళ్ళి నిజంగానే వాళ్ళకి అభిప్రాయ భేదాలు కనుక ఉండుంటే డిస్కస్ చేయొచ్చు కదా. అంటే రాష్ట్ర ప్రయోజనాల కంటే కూడా మీకు వ్యక్తిగత కక్షనే ముఖ్యమా, మీ పార్టీకి సంబంధించినటువంటి అంశమే ముఖ్యమా, ఈ అంశాన్ని నేను ఎందుకు కోట్ చేస్తాను అని అంటే, టీఆర్ఎస్ పార్టీ నాయకులే పలు సందర్భాల్లో అన్నారు, కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్సీ నామినేషన్ ని ఆవిడ ఎట్లా ఆపుతారు అని అన్నారు. ఇవాళ ఆ ఒక్కటి అడ్డం పెట్టుకొని గవర్నర్ గారు జిల్లాలకు వెళ్తే మీరు ప్రోటోకాల్ ఇవ్వరు, గవర్నర్ గారు వెళ్ళేటటువంటి కార్యక్రమాలకు మీరు ప్రోటోకాల్ ఇవ్వరు, గవర్నర్ గారిని అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్ గారిని పిలువబడుతుంది అనేటువంటి కేవలం ఒక కారణం చేత మీరు అసెంబ్లీని కొనసాగింపు సమావేశాలు నిర్వహిస్తున్నారే తప్ప, అక్కడ ఎక్కడైతే విభేదాలు వచ్చినాయో వాటిని సామరస్యంగా సర్దుమరిగించుకునేటువంటి ధోరణి మీకు లేదు. వీటన్నిటికీ తోడు నేను చాలా ఖచ్చితంగా చెప్పగలుగుతాను, ఇవాళ మహిళల పట్ల అగౌరవంగా చూసేటటువంటి నేచర్ మన ముఖ్యమంత్రి గారిది. మొట్టమొదటి కేబినెట్ లో కనీసం ఒక మహిళా మంత్రిని కూడా, శివరావు గారు, దేశంలో మహిళల పైన అత్యధిక అత్యాచారాలు జరుగుతున్నది బీజేపీ పాలిత రాష్ట్రంలో, వాళ్ళ అధీనంలో శాంతి భద్రతలు ఢిల్లీలో జరుగుతున్నాయి, అదే విధంగా వీళ్ళ మంత్రులు, వీళ్ళ ఎమ్మెల్యే, వీళ్ళు చేసే కార్యక్రమాలు ఏంటంటే నాయకులు చేస్తున్నారు, రేప్ చేసి మానభంగం చేసి అత్యాచారాలు చేసిన నిందితులకి వీళ్ళు పూలగండలు వేసి సత్కరించిన బీజేపీ నాయకులు, మహిళలను చంపేసి కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా లేకుండా దుర్మార్గంగా అంత్యక్రియలు చేసిన దుర్మార్గమైన పాలన బీజేపీ నాయకులు, అటువంటి వీళ్ళు మహిళలపై మాట్లాడతారా? స్వయంగా ప్రధానమంత్రి ఏమంటాడండి,
ఆడపిల్లలు పటావు అనేసి ప్రధానమంత్రి చెప్తాడు. పటావు అన్నాడు, నేను వినిపిస్తా. బేటీ పటావు అన్నాడు. నిన్నగా మొన్నగదండి భారతదేశానికి ఒలింపిక్ మెడల్ సాధించిన రెజ్లర్ మహిళా రెజ్లర్ మా బాధలు ఉన్నాయనేసి ఢిల్లీలో వాళ్ళు 2 రోజులు 3 రోజులు చలిలో కూడా కూర్చొని ఆందోళన చేస్తుంటే కనీసం వాళ్ళని పలకరించిన పాపన పోలే కదా. వీళ్ళ పార్టీ వీళ్ళ పార్టీ ఎంపీ పైన ఆరోపణలు ఉన్నాయి. వీళ్ళు ఆమెకు గౌరవం ఇవ్వాల్సి వస్తున్న ఒకే ఒక కారణం చేత మీరు దిగజారిపోయి ఆఖరికి రిపబ్లిక్ డే ఉత్సవాలను కూడా జరపనంత నీచమైనటువంటి స్థితికి దిగజారింది రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఏం చూపిస్తారు మీరు రాబోయే భవిష్యత్తుకు? నేను అదే చెప్తున్నా సాంబశివరావు గారు, ఎంత కన్వీనియంట్ గా గురువింద గింజ తన నలుపు ఎరగదు అనే రీతిలో బీజేపీ నాయకులు మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే, వీళ్ళు సాక్షాత్తు దేశ రాజధాని ఢిల్లీలో భారతదేశానికి పతాకాలు సాధించిన ఎవరైతే మహిళా మనులు ఉన్నారో, మన ఆడబిడ్డలు ఉన్నారో, బ్రెజిలర్లు, వాళ్ళని బీజేపీ ఎంపీ అధ్యక్షుడిగా ఉన్న సంఘం వేధింపులకు గురి చేసింది, లైంగిక వేధింపులకు గురి చేసింది, మమ్మల్ని ఇబ్బంది పెడుతోంది, వాళ్ళ నుంచి కాపాడండి అని 3 రోజులుగా వాళ్ళు చలిలో కూర్చొని కూడా వాళ్ళు ఆందోళన చేస్తే కనీసం ఆ ఎంపీ పైన చర్యలు ఉండవు, ఆ దుర్మార్గమైన ఉండవు. నిన్న కాక మొన్న కదా ఉన్నావోలో మహిళను అత్యాచారం చేసి జైలుకు పోయి వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే బయటకు వచ్చిండు, మళ్ళీ స్వాగతం పలికిన ఘన స్వాగతం వీళ్ళే కదా. అదే విధంగా డేరా సచ్చా సౌదా బాబా బయటకు వస్తే బీఏపీ కాన్వాయ్ ఇచ్చి మరి ఎంట తోలుకపోయి వీళ్ళ మంత్రులు పోయి కాళ్ళు మొక్కిరు కదండి. అత్యాచారం నిందితులు కదా వాళ్ళందరూ. లాస్ట్ మినిట్ రేపు ఏం జరగాలని కోరుకుంటున్నారు, ఏం జరగకూడదని కోరుకుంటున్నారు? 1 మినిట్ ప్లీజ్. వేరే గారు నన్ను అడిగారా? రాజ్యాంగబద్ధంగా జరగాలని కోరుకుందాం. రైట్. ఈ వివాదాస్పదమైనటువంటి పద్ధతుల్లో గవర్నర్లు వ్యవహరించకుండా కేంద్ర ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, బాధ్యతగా వ్యవహరించాలి. రైట్, తప్పకుండా సార్. ఇది ఇవాళ చర్చ. ఏది ఏమైనా వేరే గారు అభిప్రాయపడ్డట్టుగా మార్గదర్శకాలు గవర్నర్లకు కూడా ఇవ్వాల్సిన పరిస్థితి మాత్రం ఏర్పడింది. ఏది ఏమైనా ఎన్ని అభిప్రాయ భేదాలున్నా, ఎన్ని విభేదాలున్నా, ప్రగతి భవన్ వర్సెస్ రాజభవన్ ఇంకొకసారి ఇటువంటి క్యాప్షన్ పెట్టడానికి కూడా మాకు అవకాశం మీరు ఇవ్వకండి. దయచేసి రాష్ట్ర ప్రయోజనాల కోసం, దేశ ప్రయోజనాల కోసం, వ్యవస్థ విలువల కోసమైనా కలిసి మాట్లాడుకోండి. ఏదైనా తెలంగాణ రాష్ట్రం కోసం ఏది మంచిదో అది చేయండి. అలాగే రిపబ్లిక్ డే అందరూ గర్వపడేలాగా జరపాల్సిందే, యువత అంతా ఆశిస్తూ ఉన్నారు. రేపు మాత్రం రాజకీయాలకు అతీతంగా, అన్ని వ్యవస్థలకు అతీతంగా జరపాలని కోరుకుందాం, జరగాలని కోరుకుందాం. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుని అనుసరించి ఆమోదించాలని కూడా కోరుకుందాం. ఏం జరగబోతుందో చూద్దాం. చర్చలో పాల్గొన్న వీరయ్య గారికి, రుద్రమ్మ గారికి అండ్ దినేష్ గారికి నమస్కారం. ఇది వాళ్ళ టాప్ స్టోరీ.